from the cast samosa betapu dragar garu tarvata pramukha samosa vachina tarvata sada ramu sir ni adukunta nannu nidhari cheyadam jarigindi dantho akkada nenu nidhinchukunte మ్యాక్సిమం రావడానికి ట్రై చేస్తున్నాను. అయితే దాదాపుగా మన క్యాస్ట్ విషయానికి వస్తే దాదాపుగా మిగతా అన్ని క్యాస్ట్ ఉండే మాకు ఒకసారి సమగ్ర కుటుంబ సర్వే ఆగస్టు 19 అయిపోయిన తర్వాత అధికారులందరూ కూర్చొని ఒక మొత్తం ఏ క్యాస్ట్ ఎంత ఉన్నది అనేటువంటి ఒక డీటెయిల్ తీసుకున్నారు. ఆ టైంలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సెక్షన్ ఆఫీసర్ ముందు చెప్పాడు మనం మీకు ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే ఏంటి అంటే నేను గుజరాత్ మనకు తెలుసు కాబట్టి 26 లక్షల మంది ఉన్నారు అక్కడ స్టేట్ లో టాప్ వన్ క్యాస్ట్ గా ముదిరాజ్ ఉంది అన్నప్పుడు నాకు వస్తుంది అంటే హ్యాపీ అనిపించింది. అంటే చాలా మంది ముదిరాజ్ తో ట్రావెల్ అయిపోతాం చాలా మంచి వాళ్ళు కూడా మన క్యాస్ట్ లో ఎవరైనా అబ్జర్వ్ చేసిన లేదో మిగతా క్రైమ్ కు చాలా దూరంగా ఉంటారు కొంత మంచి ఏదైనా హెల్ప్ చేయాలన్నటువంటి సద్గుణం మన క్యాస్ట్ లో చాలా మంది ఉంటారు. చాలా మంది చూశారు గ్రామీణ ప్రాంతాలు కొంత గౌరవంగా బతకాలన్నటువంటి ఆగ్రహంతో ఉంటున్నారు. సో ఇట్లాంటి క్యాస్ట్ ఇంత టాప్ వన్ ఉంది మరి ఎందుకు మన ప్రభుత్వం నుంచి కానీ లేదంటే రాజకీయంగా ఎదగడంలో ఎందుకు పూర్తి స్థాయిలో మనం లేవనేటువంటి అభిప్రాయం నాలో ఒకటి కాదు. తర్వాత పిట్టల రవీంద్రనాథ్ ఫోన్ చేశాను తర్వాత డీటెయిల్స్ అని పంపించాను ఒక వార్త కాదు. అంటే ఇప్పటి వరకు కూడా మిగతా క్యాస్ట్లలో ముదిరాజ్ టాప్ వన్ క్యాస్టర్స్ అని చాలా మంది తెలియదు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో లేదు కానీ సమగ్ర కుటుంబ సర్వే బయటకు రాలేదు. కొంతమంది మాత్రమే ఆర్జేలో అడిగారు కాబట్టి అది వాళ్ళకి ఇచ్చారు. తర్వాత మన తర్వాత యాదవ్ ఉంది. నిజంగా చెప్పాలంటే అంటే మిగతా క్యాస్ట్ గురించి చెప్పొద్దు యాదవ్లో ఉన్నంత వాళ్ళలో ఉన్నట్టు యూనిటీ మన దాంట్లో లేదు. ఇంకా మనకు డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉందని అనుకుంటాను. దాంతోపాటు ప్రజాప్రతినిధులు కొంతమంది ఉన్నప్పటికీ కూడా మనకి పుస్తకాలు దగ్గర రాలేదు. ఎగ్జాంపుల్ నేను సెక్రటరేట్ లో ఉన్నప్పుడు నేను ఇంతవరకు ఈటా రాజేంద్రన్ నేను ఒక 9 సంవత్సరాలు రిపోర్టర్గా ఉన్నా. నేను 9 సంవత్సరాలు సెక్రటరీ లో పనిచేస్తున్నాను. ఈటా రాజేంద్రన్ మంత్రి కాకముందు మనకు తెలుసు కానీ ఇంతవరకు మేము ముందురాజన సంగతి వల్లభనాదేశం ఒకరోజు వాళ్ళ ఇంటికి వచ్చి గుర్తు చేసి తప్ప అన్నారని నీకు తెలియదు. మిగతా బీసీ మంత్రులు ఉన్నప్పుడు ఎవరైనా ఆదిలాబాద్ జిల్లాలో జో గ్రామం నాయన బీసీలో చూస్తే అందరూ 300 కాపు రిపోర్ట్లు అక్కడ కనపడుతుంటారు. మిగతా మంత్రుల దగ్గర వాళ్ళ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు కనపడుతుంటారు. ఎంకరేజ్ సార్ మన మంత్రి ఎందుకో ఆయన ఉన్న ఒత్తిడి మేరకు లేదంటే కొంత దూరంగా ఉంటారని నా అభిప్రాయం. పెద్దలు అది పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంకరేజ్ ఉండాలి. ఈటల ఈరోజు 3 కార్యక్రమాలు ఇక్కడ ముందుకు కొంతమంది ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు కళాకారులు ఉన్నారు ఎక్కడో దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక 10 నిమిషాలు వచ్చి వెళ్ళాలన్నటువంటి ఒక కొంత ఉండాలి ఆయన రాలేదు. సో ఎట్లాంటి అని ఎందుకు భవిష్యత్తులో ఆయన నియోజకవర్గంలో ముద్రాజ్లో ఓటర్లు చాలా ఉన్నారు. రానున్న రోజులు ఎక్కువ క్యాస్ట్ ఉన్నది మనది మనం డామినేషన్ చేయవచ్చు. వెలవాలు చూస్తే 1,05,000 ఐదుగురు ఉన్నారు. వాళ్ళే మనం ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ముద్రాజులు 26 లక్షల మంది మనకి ఎంత సపోర్ట్ ఉండాలి ఎన్ని స్కీమ్స్ ఉండాలి ఎంత డెవలప్మెంట్ ఉండాలి రాజకీయంగా ఆడుతుంది కదా. కాబట్టి బండప్రకాశంకు నేను ఒక చిన్న రిపోర్ట్ సూచించేది ఏంటంటే భవిష్యత్తులో పెద్ద మీటింగ్ పెట్టాలి. గతంలో నాకు గుర్తుంది కాసాని జాగ్రత్త మీటింగ్ అంటే ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదు కానీ నేను 2 డిగ్రీ అనుకున్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకున్నాను. 2003లో ఈనాడు పెద్ద వార్త వచ్చింది చాలా పెద్ద మీటింగ్ అది. అప్పటికి నా క్యాస్ట్ మీద అంత అవగాహన లేకున్నప్పటికీ నేను తిరగడం నాకు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మా ఊళ్ళో నా ఇంటర్ కొంతమంది రెడ్ రోజు 9 రోజులు వాళ్ళతో తిరగడంతో కొంత నేను ముద్రాజ్ మీద ఎక్కువ స్టడీ చేయాలి. మన క్యాస్ట్ మనకి అన్యాయం జరుగుతుందని తర్వాత మీడియాలో కొంచెం ఏదో అబ్జర్వ్ చేసి మొత్తం జరిగినప్పటికీ కూడా భవిష్యత్తులో ఒక పెద్ద మీటింగ్ పెట్టాలి. ముద్రాజ్ కులస్తులు ఇంతమంది ఉన్నారనేది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ముఖ్యమంత్రి కూడా తెలుసు మనం 20 లక్షల మంది టాప్ వన్ క్యాస్ట్ వీళ్ళందరూ భవిష్యత్తులో వీళ్ళు అవసరం ఉంటుందని తెలుసు. మనం ఆ రకంగా చూపించాలి. ఇందాక మన రమేష్ జగన్ వాసన చెప్పినట్టుగా కొంచెం దూకుడుగా వివరించాల్సినటువంటి అవసరం అయితే ఉందని అంటే థ్యాంక్ యూ వెరీ మచ్.